హాయ్ హలో నమస్తే ఎల్బి కిచెన్కి స్వాగతం. ఇవాళ మన ఎల్బి కిచెన్లో ఆవకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూసేద్దాం. ఆవకాయ అంటే అందరు ఇష్టపడుతుంటారు, కానీ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే భయపడుతుంటారు చాలామందికి, అది కుదురుతుందా లేదా అని. అలా కాకుండా చక్కగా ఇప్పుడు నేను చేసే విధంగా చేయండి. పచ్చడి పెట్టని వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూసేద్దాం. ముందుగా మామిడికాయలని ఒక 2-3 గంటలైనా కనీసం వాటర్లో నానబెట్టేసి తడి లేకుండా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ ముక్కకి టెంక్ ఉంటుంది కదా, దానిపైన వైట్గా పొర ఒకటి ఉంటుంది, అది తీసేసేయాలి. ఈ ముక్కల్ని నీట్గా చుడిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కల్ని కొలత చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెతో మనం ఏదైతే కొలుచుకుంటామో అదే గిన్నెతో ఈ ముక్కల్ని కొలుచుకోండి. నేను ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఈ గిన్నె ఉంది కదా, దాంతో 8 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే ఆవు పిండి ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు పిండి లైట్గా ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ పొడి చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఈ పిండిని కూడా ఒక 8 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె ఆవు పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండి తీసుకున్నాను. అలాగే పసుపు 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఉప్పు. ఈ ఉప్పు కల్లుప్పు, దీన్ని కూడా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా అంతే, సేమ్ ఆవు పిండి అంత వేసామో ఉప్పు కూడా అంతే వేసుకోవాలి. కారమేమో కొంచెం ఆ గిన్నెకి నిండా వేసుకోవాలన్నమాట. అలాగే ఎల్లుపాయలు కూడా అంతే. దీన్నేమో నేను సగమేమో కచ్చాపిచ్చా దంచి యాడ్ చేశాను, సగమేమో డైరెక్ట్గా ఎల్లుపాయలే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఏం లేదండి, 8 గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకుంటే మెంతి పిండి తప్ప మిగతా అన్నీ సమానంగా తీసుకోవాలి. కారం కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ తలగొట్టి యాడ్ చేశాను కదా, కారం ఒకటి నిండా యాడ్ చేసుకోవాలి అంతే. మెంతి పిండి ఏమో 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇక ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాక మామిడికాయ ముక్కల్ని, ఇది నువ్వుల నూనె అన్నమాట, ఈ నువ్వుల నూనెలోకి ముంచి ఇలాగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చేయటం ఏం లేదండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే విధంగా చేయండి. చక్కగా పచ్చడి రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. చాలామంది భయపడుతుంటారు పచ్చడి పెట్టాలంటే, అలా కాకుండా ఇలా చేసుకోండి, చక్కగా సంవత్సరం అంతా పచ్చడి ఉంటుంది. అంతేనండి, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నూనె యాడ్ చేసుకోండి. ఇది నువ్వుల నూనె 1/4 కేజీ వరకు పట్టింది. ఇలా నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత ఇంకొకసారి పచ్చడి అంతా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసుకొని ఇంకేమైనా సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టిన దానికి. మీకు ఏమైనా తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకొని 3 డేస్ తర్వాత ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. నేను కొంచెమే పెట్టాను కదా, నేను గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకొని చక్కగా ఇక మన మామిడికాయ పచ్చడి పెట్టామంటే ఇలా జాడీలోకి తీసుకున్న తర్వాత లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదా ఆ గిన్నెకి, అందులో వేడి అన్నం వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ మా గిన్నెకి చాలా ఇష్టం అన్నమాట. ఈ పచ్చడిని ఇలాగా ముద్దలు ముద్దలుగా పెడుతూ ఉంటే చక్కగా తినేస్తారనమాట, అంత ఇష్టం. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటే నేను రూరిపోతుంది కదా. ఇలా చక్కగా వేడివేడి అన్నంలో ఇలా కలిపేసి పిల్లలకు పెట్టండి, మీరు తినండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా, చాలా బాగుంటుంది. అంతేనండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.